అక్టోబర్ ముప్పై ఒక తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు జనగామ జిల్లా కొడకొన్ల మండల హెడ్ క్వార్టర్లో రైతు వేదికను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ఇది తన కరళ సాకారమని తన ఉపన్యాసంలో పేర్కొన్నాడు కానీ రైతు వేదికలు ప్రజలలో అనుమానాలు రేకిస్తున్నాయి ఎందుకంటే అది రైతు వేదికలా లేకపోతే తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయాలని అనే ఆలోచనలో ప్రజలు ఉన్నారు ఎందుకంటే ఇది ఐదు వేల రైతులకు ఒక క్లస్టర్ స్కీమ్పై ఈ రైతు వేదికలు ప్రారంభించారు అయితే దాదాపు రెండు మూడు గ్రామాలకు కలిపి ఒక రైతు వేదిక ఉంటుంది ఆ గ్రామాలలో ఉన్న టిఆర్ఎస్ కార్యకర్తలకు ఇది ఒక వేదికే తప్ప రైతు వేదికలు కాదని రైతు వేదికలకు వేదికలకు పనికిరాదని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు అయితే ముఖ్యమంత్రి తన మానసపుత్రికని కానీ అన్నప్పటికీ ఇది ఆయన చేసే ఘనకార్యం ఏమీ కాదని ఇప్పటికే రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో మార్కెట్ యార్డులు ఉన్నాయని ఆ మార్కెట్ యార్డులను మరి ప్రజాప్రతినిధులు గాను రైతులు డైరెక్టర్లుగాను పనిచేస్తున్నారు దీనివలన మరి ఆయా ప్రాంతాల్లో పండించే పంటలను రైతు మార్ మార్కెట్ యార్డులకు తీసుకొచ్చి మరి అమ్ముకునే సముత సంప్రదాయం ఉంది అది ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్నది రోజురోజు ని అవసరాల దృష్ట్యా అనేక ఆధునిక పద్ధతుల ద్వారా మార్కెట్ యార్డులను డెవలప్ చేసేవారు అందులో భాగంగానే గతంలో మార్కెట్ యార్డు మంత్రిగా పనిచేసిన హరీష్ రావు అనేక ఆధునిక పద్ధతులను తీసుకొచ్చి మరి రైతులకు మంచి కార్యక్రమాలు చేశాడు రైతులు నేరుగా మరి ఆన్లైన్ ద్వారా తమ ధాన్యాన్ని అమ్ముకునే పరిస్థితులు కూడా కల్పించాడు అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక తన సప్రయోజనాలకు ఒక వేదిక కావాలని తమ పార్టీ కార్యకర్తలకు ఒక వేదిక కావాలనే ఉద్దేశంతో ఈ రైతు వేదికలను నిర్మించాడని దీని ద్వారా మరి ఆయన చెప్తున్న వ్యవసాయ గురించి సమీక్షించే కార్యక్రమాలకు బదులు టీఆర్ఎస్ కార్యకర్తలకు ఒక వేదికగా తయారవుతుందని దీనివలన ఆ గ్రామాల్లో పనిచే ఉన్న అనేక మంది వివిధ పార్టీలకు చెందిన వారు మరి ఇంకా విద్య విషయాలు ఎక్కువై ఇంకా గ్రామాలలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సమస్యలు ఉంటాయని మరి ఆ గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు అయితే ఈ రైతు వేదికల ద్వారా అనవసరంగా డబ్బులు ఖర్చు చేసి కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ రైతు వేదికలు నిర్మించాడు తప్ప మరి ఆయన చేసిన గొప్ప కార్యక్రమం ఏమీ లేదని మరి ప్రజలు ఆరోపిస్తున్నారు మరోమారు మరొకసారి మరి ఆయన ఆ స్టేజ్పై ప్రసంగిస్తూ ఒక నిరంతరం విద్యుత్తును సరఫరా చేస్తున్న ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందని మరి అన్నారు అసలు నిరంతర విద్య ఇరవై నాలుగు గంటల విద్యుత్తు మరి రైతులకు కావాల్సిన అవసరం ఏముందని అనేక మంది రైతులు వాపోతున్నారు దీనివలన తాము తమకు నష్టమే జరిగింది కానీ లాభం జరగలేదని ఎందుకంటే ఈ ఇరవై నాలుగు గంటలు కరెంటు రావడం వలన అనేక మంది తమ బోర్లను ఇరవై నాలుగు గంటలు వేయడము దానివలన నీళ్ళు భూగర్భంలో నీరు లేకపోవడం వలన మరి పంటలు ఎండిపోయే ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది అంతేకాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి తన సప్రయోజనాల కొరకు ఈ ఇరవై నాలుగు గంటల కరెంటును సరఫరా చేయడంకు ఒప్పందం పూర్చుకున్నాడు అయితే అనేక మంది ఇటువంటి ఒప్పందాలను చేసుకోవద్దని అని వారు చెప్పినప్పటికీ మరి ఆయన తన కమిషన్ల కొరకు కొరకు ఆయన ఛత్తీస్గఢ్ రాష్ట్రం తక్కువ ధరకు యూనిట్కు సరఫరా విద్యుత్ సరఫరా చేస్తామంటే ఆయన దాని కాదని వేరే రాష్ట్రంతో ఎక్కువ ధరకు తన ఎక్కువ ధరకు ఈ విద్యుత్తును కొనుగోలు చేస్తున్నాడు దీనివలన అనేక వేల కోట్ల రూపాయలు మరి నష్టం జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ముఖ్యంగా దాదాపు డిస్కమ్ కానీ ట్రాన్స్కో కానీ జెన్కో కానీ దాదాపు ముప్పై వేల కోట్ల అప్పులతో నడుస్తుందని మనకు నివేదికలు తెలియజేస్తున్నాయి దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఇరవై నాలుగు గంటల విద్యుత్తు రైతులకు అవసరం లేదని చాలామంది రైతులు వాపోతున్నారు రైతులకు దీనివల్ల నష్టమే కానీ లాభం ఏమాత్రం కాదని దా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తొమ్మిది గంటల విద్యుత్తును ఉచితంగా సరఫరా చేసేవాడిని అటువంటి స అటువంటి సదుపాయం సరిపోతుందని మరి రైతులు చెప్తున్నారు మరొక విషయం మరి తన అయిన ధరణి పోర్టల్ను ప్రారంభించామని తాను మూడు సంవత్సరాలు కష్టపడి దాన్ని ఇప్పుడు ప్రారంభిస్తున్నామని ఇటీవల మేడ్చల్ జిల్లాలో తను ప్రారంభిస్తూ తన ప్రసంగంలో చెప్పాడు కానీ వలన కూడా కొంతవరకు మేలు జరిగిన ఎక్కువ శాతం నష్టమే జరుగుతుందని మరి రైతులు రైతులు కా అందరూ పో ధరణి పోర్టల్లో ఉన్న అందరూ కూడా వాపుతున్నారు దీనివలన గ్రామాలలో విద్వేషాలు జరుగుతాయని అంటున్నారు అంతేకాకుండా ఎల్ఆర్ఎస్ విషయంలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కువ డబ్బులను వసూలు చేస్తున్నాడని దీనివలన ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న రైతులు కానీ చిన్న చిన్న ఉద్యోగులు కానీ పట్టణాల్లో మరి లేఅవుట్ కాని ప్లాట్లను కొనుగోలు చేయడం వలన మరి ఇప్పుడు ఈ కొత్త స్కీము రావడం వలన తాము ఎంతో నష్టపోయే ప్రమాదం ఉందని వారు నిర్ణయించిన ధరకు మరి కడితే మరో ప్లాట్ను కొనవచ్చనే ఆరోపణలు వినంభిస్తున్నాయి దీన్ని దృష్టిలో పెట్టుకుని మరి ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్లో తక్కువ ధరకు మరి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే తాము బాగుంటుందని అంటున్నారు అంతేకాకుండా ఒక ఒకనొక సందర్భంలో కొందరు తాము తమకు అనేక సంక్షేమ పత్ర పథకాలు ఇవ్వడము మరో చేతితో ఈ డబ్బులు వసూలు చేయడం అనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఇటువంటి సందర్భాల్లో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజలు పెద్దగా ఆకర్షించడం లేదు మరి కొడకన్లో జరిగిన సమావేశంలో ఆయన ఎన్నోసార్లు తాను సంక్షేమ పథకాలను ప్రవేశపెట్ట పెట్టానని దానికి అందరూ మరి అభినందించారని గతంలో అన్నప్పటికీ ఇటీవల ఈ మొన్నటి జరిగిన సమావేశంలో ఆయన ఆయనే చప్పట్లు కొట్టాలని అన్నప్పుడు ఎవరు కూడా మున్ చప్పట్లు కొట్టే ఉద్దేశం లేదని మనం చూసాం అంతేకాదు మరి ఒకానొక సందర్భంలో సంక్షేమ పథకాలు అమ్ము మీకు అందుతున్నాయా అని అన్నప్పుడు కూడా ఆ రెండు మూడు సార్లు ఆయన అన్నప్పటికీ కూడా ప్రజలను ప్రజల నుంచి ఎటువంటి స్పందన లేకపోవడము కూడా మనము ప్రత్యక్ష ప్రసారాల ద్వారా చూసాం అంటే రోజురోజు మరి రా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు చెప్తున్న అబద్ధాల పట్ల ప్రజలు విసిగిపోయారని దానిని ఆయన క్యాచ్ చేసుకునే ప్రయత్నం చేసినప్పటికీ మరి ప్రజల నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తున్నారు ఆయన చేస్తున్న కార్యక్రమాలు పూర్తి స్థాయిలో అందడం లేదని ఒకవేళ అందినా కూడా అవి ఆయన జేబు నుంచి డబ్బులు ఇస్తున్నాడా అది మనం కట్టే పనులే కదా ఆ పనుల ద్వారానే మనకు మనకు ఈ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాడే తప్ప ఆయన జేబు నుంచి ఇచ్చ ఇవ్వడం లేదనే విమర్శలు కూడా వస్తున్నాయి అయితే ఆయన అనుకున్నంత జనాకర్షణ కోల్పోయాడని దీనివలన వచ్చే మున్సిపల్ ఎన్నికలతో ప్రజలు ఆయనకు గుణపాఠం చెప్పే పరిస్థితి ఏర్పడవచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు కాళేశ్వరము ప్రాజెక్టును పూర్తి చేసి లక్షల ఎకరాల భూమి సాగునోకి తెస్తున్నామని ఆయన ప్రసంగములు ప్రస్తావించినప్పుడు మరి ప్రజల నుంచి స్పందన లేదు ఎందుకంటే ఆ ప్రాజెక్టు ద్వారా అన్ని జిల్లాలను సస్యస్థాపనలు చేస్తామని అన్నప్పుడు దానికి ఆ నీటిని ఎత్తిపోయటానికి మరి ఎన్నో యూనిట్ల కరెంటు ఖర్చు అవుతుందని ఆ కరెంటు ఖర్చు మరి వేల కోట్లలో ఉంటుందని దాని ద్వారా మరి ఆ కోట్ల రూపాయల విలువగల పంటలను మనం పండియగలమా అని రైతులలో ఒక ఆలోచన రేకెత్తిస్తున్నది ఇంజనీర్ల ప్రకారం ఆ కరెంటు బిల్లు కాళేశ్వరం ద్వారా ఎత్తిపోసే కరెంటు బిల్లుకును మరి పంటలు పండించే విలువకు ఎటువంటి సంబంధం లేదని ఆ ఈ పంటల విలువ కంటే ఆ కరెంటు బిల్లే ఎక్కువ అవుతుందని ఇంజనీర్లు దీని దీనివలన మరి ఆయన చెప్తున్న సంక్షేమ పథకాల పట్ల రాష్ట్ర ప్రజలు మరి ఒక వ్యతిరేక భావతం ఉన్నారని చెప్పక తప్పదు ప్రజల్లో జనాకర్షణ తగ్గుతుందనే విషయాన్ని కూడా మనము కొడకనలో జరిగిన సమావేశంలో స్పష్టంగా తెలిసింది అనేక మంది అనేక మార్లు ఆయన చప్పట్లు కొట్టాలని చెప్పినప్పటికీ ప్రజల నుండి స్పందన లేకపోవడం కూడా మనం చూశాం ఇంకా ఇటువంటి సంక్షేమ కార్యక్రమాల పేరుతో ఆయన తన వ్యక్తిగత లాభాలకి తప్ప మరి ప్రజలను ప్రజలకు సేవ చేసే ఆలోచన లేదని ఆయన ఆయన కుటుంబ సభ్యులే డబ్బులు సంపాదించుకోవడం పదవులు సంపాదించుకోవడం తప్ప మరి ప్రజలకు ఒరిగేదేం లేదని విశ్లేషకులు చెప్తున్నారు అంతేకాకుండా భవిష్యత్తులో జరిగే మున్సిపల్ ఎన్నికలు కానీ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ మరి ప్రజలు ఆయనకు ఒక గుణపాఠం చెప్పవలసిన అవసరం ఉందని కూడా రాజకీయ విశ్లేషకులు మరి భావిస్తున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి ప్రజలు ఎటువంటి తీర్పును భవిష్యత్తులో ఇస్తారనే మరి ఆశించవచ్చు అంతేకాకుండా దుబ్బాకలో కూడా మరి టిఆర్ఎస్ అనుకున్న రీతిలో ముందుకు పోవడం లేదు బీజేపీ ఒక మంచి ఫైట్ ఇస్తుందనే చెప్పాలి ఎందుకంటే బీజేపీ పార్టీ దుబ్బాకలో ముఖ్యంగా ఆ అభ్యర్థి రఘునందన్ రావు పట్ల మరి సింపతి ఉంది టీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ సుజాతతో పాటు ఆమెకు భర్త చనిపోయాడనే సింపతి ఉన్నప్పటికీ రఘునందన్ రావుకు మరి ఆయన గత రెండుసార్లు ఓడిపోయారని ఆయనకు ఈసారి పట్టం కట్టాలనే ఉద్దేశంతో అక్కడి ఓటర్లు ఉన్నట్టు మనకు తెలుస్తుంది ఏదేమైనా నవంబర్ పదిన జరిగే ఓట్ల లెక్కింపులో మాత్రమే రిజల్ట్ వస్తుంది అని చెప్పవచ్చు